స్ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో కూర్చున్నాను చాలామంది ఈ మధ్య రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏంటి ట్రైలర్ చూస్తే మొత్తం అన్ని బూతులే ఉన్నాయి బూతులే ఉన్నాయి అసలు ఎందుకు ఈ పర్సన్ ఇంత బోల్డ్గా తీసారు ఫిలిం అనేది నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒక డౌట్ ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఈరోజు అడిగేసి నేను కూడా అంటే నా మనసులో ఉన్న క్వశ్చన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను తను డైరెక్టరు ప్రొడ్యూసరు రైటరు ఎడిటరు డిఓపి ఇన్ని మల్టీ టాలెంటెడ్ పర్సన్ అందులో యాక్టర్ కూడా సో ఇవన్నీ కూడా ఒకే పర్సన్ ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అదొకటి డౌట్ ఉండిపోయింది సో ఇవన్నీ క్లియర్ చేసేసుకుందాం సో ఆ పర్సన్ ఎవరో అనుకుంటున్నారు కదా హాయ్ అండి సరోజ్ గారు చెప్పండి ఏంటి సంగతులు ఒక బాంబుని కొన్ని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వేరియేషన్లో అలా ఇసురుతూనే ఉన్నారు అంటే రెండు కంటెంట్స్ ఇప్పుడు ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశాను ఫస్ట్ రిలీజ్ ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాను అంటే అసలు ఏ కాన్సెప్ట్ తో తీసారు ఇది కాన్సెప్ట్ చెప్పేసాను ట్రైలర్ లో ఫస్ట్ ట్రైలర్ లో మీకు కథ చెప్పేశాను 5 నిమిషాల 30 సెకండ్లలో ఓకే ఇట్ల పైన రీసెర్చ్ చేసి ప్లస్ లాక్ డౌన్ వెనకాల ఉన్న చీకటి బ్రతుకుల్ని వెలుగులో తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ మూవీ చేయడం జరిగింది అంటే వలస కూలీల కష్టాలు చూపించడం జరిగింది అవును అండ్ క్రైమ్ నెవర్ పేస్ అనే కాన్సెప్ట్ చూపించాను అంటే నేరం నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు సో కాన్స్టిట్యూషన్ నిర్మించిన రాజ్యాంగ నిర్మాత పుస్తకం చదువుతాడు వీడు ఒక రేపిస్ట్లో కూడా మార్పు వస్తుంది ఆకలి బాధ చూసి మనలో ఎందుకు రావట్లేదు మనలో ఎందుకు ఆ చలనం రాలేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఈ సినిమా అంటే ఈ లాక్డౌన్ వలస కూలీలు నడిచి వెళ్ళడం లేకపోతే ఫుడ్ లేకపోవడం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జాబులు పోవడం ఇవన్నీ మనం చూసేసాం ఈ కోవిడ్ టైం అంతా కూడా ఈ ఎయిట్ మంత్స్ మనకి ఒక జీవితాన్ని నేర్పించింది అనుకోవచ్చు మనం చూడలేదు మనం ఎక్కడ చూసాం మన ఇంట్లో కూర్చొని సెలబ్రిటీలు పెసరట్లు వేస్తుంటే కూర్చొని ఎంజాయ్ చేసాం ఇంట్లో ఉండి కరోనా పైన పోరాడండి అంటే మనం పోరాడాం మనం ఏం చేయలేదు అక్కడ జరిగిన జీవితాల్ని ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు వాటి గురించి మొన్న సోద సోదం వచ్చేవరకు ఎవరికి తెలియదు మార్చ్ ఇరవై నాలుగో తారీఖు లాక్డౌన్ స్టార్ట్ అయిన రెండో రోజు నుంచే వలస కూలి వలసపాటు పట్టాడు ఎవరు మాట్లాడలేదు దాని గురించి దాని గురించి నేను నగ్నంగా ఒక సినిమా తీయాలనిపించింది నేను తీశాను కంప్లీట్ ఓపెన్ కంటెంట్ అంటారు ఓపెన్ కంటెంట్ దాంతో పాటు లైక్ గురించి వీటి గురించి కూడా అంటే అందులో ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది గురించి వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళ ఇన్నర్ హ్యూమన్ ఏంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా అలాంటి సైకాలజీ ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ తాల మనసు ఎలా ఉంటుంది అంటే ఎలా టైంలో వాళ్ళు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా చేశాను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ అంటే ఎలా అంటే వాళ్ళు ఏం చెప్పారని అదే వాళ్ళు ఏం చెప్పారో ఆ భాషనే వాడడం జరిగింది నైన్టీ పర్సెంట్ ఆఫ్ క్రైమ్ గ్యాంగ్స్ లో మైనర్ ఉంటాడు ప్రతి గ్యాంగ్ లో మైనర్ ఉంటాడు నా సినిమాలో కూడా మైనర్ ఉంటాడు నేను రీసెర్చ్ చేశాను కథ కోసం వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా జరిగినాయి అవి రెప్లికేట్ చేశాను ఇప్పుడు ఈ మూవీ ఈ ట్రైలర్ లో మీరు చూస్తే రియాలిటిక్ రెప్లికేషన్ ఉంటుంది ఆల్మోస్ట్ రెప్లికేషన్ ఉంటుంది సో చాలా మంది కొత్త నటులు ఇందులో ఎవరికి నటన రాని వాళ్ళని కూడా పెట్టి చేయడం జరిగింది ఇందులో నా డ్రైవర్ కూడా నా యాక్టర్ తను కూడా నటించాడు సో చాలామంది సామాన్యుల్ని నటింపజేయడం జరిగింది దీంట్లో ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా ఒక డిఓపిగా ఒక ప్రొడ్యూసర్గా సో ఇన్ని ఎలిమెంట్స్ అంటే లైక్ ఎందుకు వేరే పర్సన్ని పెట్టుకోవట్లేదు మీరే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు అంటే నాకు క్రియేటర్గా ఒక స్టైల్ ఉంది ఇప్పుడు ఎయిటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటింగ్ ఉంది నేను మై విలేజ్ షో అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను మై విలేజ్ షోకి సూర్యాస్తమయంలో భాగంగా సూర్యాస్తమయం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆ ఇంటర్వ్యూ ఎడిట్ చేసింది నేనే అది ఎవరు తెలీదు వాళ్ళకి తప్ప ఎవరు తెలీదు ఇదంతా కొంచెం కంటెంట్ బేస్డ్ నేనే ఎడిట్ చేస్తా అని చెప్పి నైట్ కూర్చొని మార్నింగ్ వరకు ఎడిట్ చేసి వచ్చేసి హైదరాబాద్ తర్వాత వాళ్ళు పబ్లిష్ చేశారు నేను సిక్స్ మంత్స్ తర్వాత చాలామంది అడిగారు ఆ ఎడిటింగ్ చేసింది మీరే కదా అని ఎందుకంటే వాళ్ళు నా కంటెంట్స్ అన్నీ చూశారు కాబట్టి ఆరు నెలల్లో నేను చేసిన చిన్న చితక డాక్యుమెంటరీస్ నుంచి ప్రతిదీ చూసి నా స్టైల్ వాళ్ళకి అర్థమైపోయింది సో అలాగా నాకు స్టైల్ ఉంటుంది ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాజ్ ఎ స్టైల్ సో అలాగా నేను కంప్లీట్ ఆర్టిస్ట్ని నేను ఇప్పుడు వేరే డిఓపితో నేను వర్క్ చేయలేను నేను ఈ పాన్ రైట్ అంటే ప్రతి మనిషికి అహం ఉంటుంది కదా లోపల ఇలా రైట్ పెట్టంటే ఆడు ఎగ్జాక్ట్ పెట్టడు కొంచెం అటు ఇటు పెడతాడు వాడికో ఇండివిజువాలిటీ ఉంటుంది సో దాన్ని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేనే చేసుకోవడం జరుగుతుంది రైటింగ్ అంతే రైటింగ్ నేనే రైటింగ్ అయితే డైలాగ్స్ ఆన్ స్పాట్ రాశాను ఈ సినిమాకి అంటే ఎలా అంటే ఇంత స్పాంటినిటీగా టక్ 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 మనీ అంటే ప్రతి మనిషి చేయగలుగుతాడు మనుషులు ఏంటంటే కంఫర్ట్కి ఎక్కువ అలవాటు పడ్డారు ఇప్పుడు నేను మూడు వందల అరవై ఐదు రోజుల్లో ముప్పై రోజులు బయట తిరుగుతా జనాలతో తిరుగుతా అసుకేసుకోవడానికి నేను చూసే జనాలు రోజు వేస్తుంటారు అసుకు వాడు రోజు వాడు వాడి గురించి వాడు గొప్పలు చెప్పుకోవడం వాడితో వాడి పర్సనాలిటీని వాడు బిల్డ్ చేసుకోవడంలోనే బతుకుతుంటాడు అంటే కమ్యూనికేషన్ వైజ్ కానీ రియల్గా వాడిని వాడు బిల్డ్ చేసుకోవాలంటే ఏకాంతంలో గడపాలి నువ్వు నేను పదహారు సంవత్సరాలుగా మాక్సిమం ఏకాంతంలో గడిపా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక ముప్పై ఐదు రోజులు వెళ్తా లఫుడ్ కళ్ళు అందరూ కలుస్తా టైం పాస్ షేర్ చేస్తా నాకు మైండ్ రిలాక్సేషన్ కోసం ఆ టైంలో సినిమా ఎవరితో మాట్లాడను మళ్ళీ వచ్చేస్తాను నా ప్రపంచంలోకి వెళ్ళిపోతా కొంపల్లో ఒక అడవిలో ఉంటా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతా సో ఎందుకు చేసుకున్నారు అదే ఏకాంతం మనం ఏకాంతంగా ఉంటే అలవాటు అలవాటు పడ్డం కాదు మనం ఏకాంతంగా ఉంటే మనం ఏమైనా అచీవ్ చేయగలుగుతాం బికాస్ దిస్ ఇస్ క్రియేటివ్ జాబ్ ఇది నేను చేసేది దీంట్లో నన్ను నేను నిర్మించుకోవడానికి నాకు సిక్స్టీన్ ఇయర్స్ పట్టింది లైక్ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఐ డిఓపి కెమెరా గురించి ఇలా నేర్చేసుకుని ఇలా చేస్తే నువ్వు కెమెరామెన్ కాదు ఎవరు టూ వర్క్ ఆన్ ఇట్ నువ్వు టూ ఇయర్స్ దాంట్లో గడపాలి నీ విజన్ను కెమెరాకి మ్యాచ్ అవ్వాలి నీ హ్యూమన్ ఐకి కెమెరాకి ఉండే డిఫరెన్స్ ఉంటుంది సిక్స్టీ ఫార్టీ డిఫరెన్స్ ఉంటుంది అది నువ్వు మ్యాచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్ ఆ కలర్స్ సైన్స్ నువ్వు తెలుసుకోవడానికి నేకెడ్ అయితో దానికి ఒక టూ ఇయర్స్ పడుతుంది అలా ప్రతి క్రాఫ్ట్ కూడా వన్ టు టూ ఇయర్స్ పడుతుంది నీకంటూ ఒక స్టైల్ రావడానికి నీకంటూ ఒక ప్రత్యేకత రావడానికి సో మొత్తానికి జీవితం అంటే మీరు ఏమంటారు వాట్ లైఫ్ లైఫ్ అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫోకస్ లైఫ్ అంటే ప్రతి కుక్క కూడా బతుకుద్ది ఎనిమిది సంవత్సరాలు చచ్చిపోద్ది రోజు తింటుంది సిట్కెళ్తుంది రోడ్ల మీద దొరుకుద్ది ఎంజాయ్ చేస్తుంది ఆడుతూ ఆడితే ఆడుకుంటుంది టైం వచ్చినప్పుడు అన్ని అన్ని పనులు చేస్తుంది కుక్క కానీ దానికంటూ గుర్తింపు ఎప్పుడు వస్తుంది ఆ చచ్చిపోయి కూడా బతుకుండాలి ఇప్పుడు హచ్చిపో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా హచ్చుకునే డాగ్ గురించి సో అలా ఏదో ఒక స్పెషలిస్ట్ ఉండాలి ప్రతి మనిషిలో కూడా మనిషి ఎన్ని ఏళ్ళు బతుకుతాడు నాకు అలవాట్లకి మ్యాక్సిమం యాభై ఏళ్ళు అరవై వేలు బతుతాం అనుకోండి అరవై ఏళ్ళ తర్వాత బ్రతకాలనుకోవడం లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ ఇంపార్టెంట్ కదా సో మనకంటూ ఏదో పుస్తకంలోనూ పేజీలోనూ ఉండాలని కోరుకోవడం తప్పలేదు మీరు ఆల్రెడీ ట్రైలర్ వన్ ఒకటి రిలీజ్ చేశారు ఇంకొకటి కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా నిన్ననే నిన్న క్యాప్షన్ సో అంటే అందులో ఆల్రెడీ చిల్డ్రన్ గురించి కూడా పెట్టారు మీరు చేసే రీసెర్చ్లో చిల్డ్రన్స్ గురించి వాళ్ళ పైన జరిగే అత్యాచారాల గురించి మీరు తెలుసుకున్నది ఏంటి అదే చిల్డ్రన్ ప్రతి క్రైమ్ లో ఒక మైనర్ ఉన్నాడని తెలుసుకున్నాను నేను నా రీసెర్చ్లో అప్పుడు నేను నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు నా సినిమా చూస్తే రోజువారి కూలికి వెళ్ళే ఒక తండ్రి ఉంటాడు లేకపోతే ఏదన్నా వేరే పని చేసుకునే తండ్రి ఉంటాడు వా నా కొడుకు ఎలా ఉన్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఫ్రెండ్స్ అని చెప్పి బయట తిరుగుతాడు లేకపోతే అడల్ట్స్తో ఎక్కువ తిరుగుతాడు ఏ పరిస్థితిలో ఉన్నాడని ఈ ట్రైలర్ చూశాక ఒక భయం స్టార్ట్ అవుద్ది జనాల్లో అంటే ఒక జాగ్రత్త స్టార్ట్ అవుద్ది ఆ రకంగానే ఒక డిస్కషన్ వస్తుంది ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్లో లో ఒక స్ట్రాంగ్ డిస్కషన్ వచ్చి క్రైమ్ నుంచి మనం చిల్డ్రన్ కాపాడాలనే ఒక థాట్ వస్తుందని చెప్పి నేను ఎంచుకోవడం జరిగింది సో అందుకని రియాలిటీగా ఎగ్జాక్ట్గా ఎలా మాట్లాడారు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఈ చిల్డ్రన్ ఎలా యూజ్ చేసుకుంటారు ఈ క్రైమ్ గ్యాంగ్స్ అనేది నేను చూపించడానికి చేసిన ప్రయత్నం ఓకే అంటే దీనిపైన మీరు ఫస్ట్ అసలు ఇదే స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు ఈ స్టోరీ లేదు ఆ స్టోరీ లేదు దగ్గర నా ఇది కథ ఏంటంటే వాస్తవ జీవితాలు వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకున్న ఒక కల్పిత కథ అంటే వాళ్ళందరి కాంబినేషన్ ఎక్కడైతే ఉంటుందో అది కల్పితం కానీ మిగతా అన్నీ నిజాలే ఆశాజ్యోతి గురించి తీశాను వలస కూలి కూతురు పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటే వెళ్ళింది తన తండ్రి కోసం తన గురించి ఎవరు సినిమా దీల నేను తీశాను ఇందులో ఆశా జ్యోతి ఉంటుంది ఓ పోలీస్ పవర్ చూపించాను ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆమె పోలీసు ఆమె ఎట్లా ఆ టైంలో కరోనా టైంలో ఎలా నిలబడింది సో ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ అన్ని రియల్ క్యారెక్టర్ అండ్ నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసినవి నేను తెలుసుకున్నవి కొన్ని కాన్స్ప్రెసీస్ ఈ టైంలో జరిగిన క్రైమ్స్ వలస కూలీల మీద చాలా క్రైమ్స్ జరిగాయి అయి బయటికి రాలేదు ఎందుకంటే పోలీస్ బలగం సరిపోలా మనకి క్రౌండ్ కంట్రోల్ చేయడం సరిపోయింది సో ఆ పాయింట్ కూడా తీసుకొని చేయడం జరిగింది ఓకే మనం ట్రైలర్లో చూసుకున్నట్టయితే లైక్ ఒక కొన్ని మా అంటే కొన్ని బూత్ మాటలు లేదు అంటే కొన్ని రిలేటెడ్ లైక్ గురించి ఆ రిలేటెడ్ ఉంది మనం సెకండ్ ట్రైలర్ మీరు బిఫోర్ అదే ఎస్టడీ ఏదైతే రిలీజ్ చే రిలీజ్ చేశారో అది చాలామంది జనాలు ఏమనుకుంటున్నారు అంటే లైక్ ఏదో ఒక రిలే గురించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎలా అయితే ఫాస్ట్గా ఉన్నారు దానిపైన ఎలా ఫోకస్ చేస్తున్నారు లివింగ్ రిలేషన్ టుగెదర్ అనుకోవచ్చు అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ అని అనుకుంటున్నారు బట్ దానికి మీరు ఏం చెప్తారు అలా అనుకున్నాడు బురలేదు ఫస్ట్ అలాంటి నా సినిమా అర్థం కూడా కాదు రావద్దు అసలు చూడొద్దు నేను ఫ్రీగా పెట్టే సినిమాని కళ నాది వెల మీది సినిమా చూసి డబ్ల్యూన్ రవా ఎంత ఇస్తారో అంతా ఏంటి ఆ క్యాప్షన్ ఏంటి మీరు పెట్టారు కదా కళ వెళ్ళం ఇది నా యూ నేను యూట్యూబ్ లో నా మూడు వెబ్సైట్స్ లో రిలీజ్ చేస్తున్నా అక్టోబర్ రెండు నాది యూట్యూబ్ ఛానల్ బీఎస్కే కల్ట్ కరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది వెబ్సైట్స్ 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 కల్ట్ ఓకే సో ఈ నా యూట్యూబ్ ఛానల్ బిఎస్కే కల్ట్ కరాజ్ ఈ నాలుగిట్లో రిలీజ్ అవుతుంది ఒకటేసారి ప్రీమియర్ వరల్డ్ ప్రీమియర్ ఉంది తర్వాత ఎవడు చూస్తాడో ఎవడు కనెక్ట్ అవుతాడో వాడు ఇస్తాడు డబ్బులు చూసి కనెక్ట్ అయ్యి వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఇవ్వలేడు సో అట్లా ఉంటది కొంతమంది కనెక్ట్ ఎలా అంటే పేమెంట్ అనేది చూసిన తర్వాత పే చేయాలి చూసిన తర్వాత నా నెంబర్స్ ఇస్తాను నా పేటిఎం గిటిఎం ఈ నెంబర్ ఒక నెంబర్ ఇస్తాను కింద యూపీఐ ఒక లింక్ ఒకటి ఇస్తాను ఇంత హృదయం ఏంటండి చూసే కనెక్ట్ అయినా సరే అమౌంట్ పే చేయకపోతే అలా చేయను ఎందుకు ఉంటాడు ఇప్పుడు అందరికి తెలుసు కదా పరిస్థితి నా పరిస్థితి తెలుసు కదా ఇప్పుడు నేను ఈ సినిమా తీసి ప్రజల్లోకి నేను తీసుకెళ్తున్నా మీడియా సపోర్ట్ లేదు ఒక్క ఇండస్ట్రీ సపోర్ట్ లేదు నేను చేస్తాను కదా అది వాళ్ళ తెలుసు కదా మ్యాక్సిమం ఇస్తాడు మనిషే కదా వాడు కూడా సో మొత్తానికైతే జనాలు మంచి వాళ్ళు చేస్తారన్న ఒక నమ్మకంతో ఉన్నారు ఇప్పుడు నా టీఎన్ఆర్ ఇంటర్వ్యూకి అంతమంది ఎందుకు కనెక్ట్ అయ్యారు వెనుక ఉన్న ఎమోషన్ గుర్తించి లేకపోతే ఈ ట్రైలర్ నాకు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు హ్యూమన్ ఎమోషన్స్ ఎవడు బీట్ చేయలేడు నేను ఈ రోజు వరకు ఎందుకు మనుషులతో కలవనని చెప్పాను కదా కానీ నేను నేను ఉండడానికి నాకు అవసరం హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ తక్కువ మంది ఉంటారు నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు మాక్సిమం ఫైవ్ టు సిక్స్ పీపుల్ ఉంటారు అంతే వాళ్ళతో కూడా ఎప్పుడో ఒకసారి నేను టూ ఇయర్స్ ఒకసారి అట్లా మాట్లాడతాను ఎందుకలా అంతే వాళ్ళతో అవసరం ఏంటి రోజు మాట్లాడాల్సిన అవసరం ఫ్రెండ్స్ అంటే రోజు అది రూలా అదే చెప్తున్నా నేను ఆ టైం అక్కడ వేస్ట్ చేయనట్టు సో అంటే మీ డే షెడ్యూల్ ఎలా ఉంటుంది అదే డే డే అంతా పడుకుంటా నేను నైట్ యాక్టివ్ ఉంటాను నేను నేను ఇప్పుడే నిద్రలేసి వస్తున్నా మీ ఇంటర్వ్యూకి లేస్తా లేచి మార్నింగ్ సిక్స్ అట్లా పడుకుంటాను మ్యూజిక్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా డిఐ సెవెన్ డేస్ రెండు కలర్ గ్రేడింగ్ సో నైట్ అంతా నడిచిపోతుంది టైం జరిగిపోతుంది మీరు ఒకళ్ళు ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళది సపోర్ట్ లేదంటారు అంటే మీ పాయింట్ ఆఫ్ అన్ని చెప్పేసా అంతా అయిపోయింది వీళ్ళని వేసుకోవడం అయిపోయింది మామూలుగా కాదు మొత్తం బట్టబయలు చేశాను ఆ నా ఇంటర్వ్యూలు ఎప్పటికన్నా ఉంటాయి లాంగ్ సో జనాలు చూస్తారు ఫ్యూచర్ జనరేషన్స్ అన్న చూస్తారు చూసి అప్పుడు పోస్తారు వీళ్ళపైన సో అంటే కసితో తీస్తున్నారు ఇప్పుడు ఫిలిమ్స్ అన్ని నేను ఫిల్మ్స్ కసితో తీలా ఈ ఫిల్మ్ నేను నా గొప్ప సినిమా నా మొదటి గొప్ప సినిమా నా జీవితంలో నేను నేను నిర్మించుకోవడానికి ఈ రోజులు పట్టింది నేను నిర్మించుకున్నాక నేను బయటకు వచ్చా యాక్టర్ అవుదామని వచ్చా ఫస్ట్ ఇండస్ట్రీకి జూనియర్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యా నాలుగు సినిమాలు చూసా ఇక్కడ వర్కౌట్ కాదురాబాయ్ మనం డెపోర్టిస్టులకి కిడ్ అయితేనే మనకి ఏమైనా ఉంటుంది లేకపోతే కాదు అనుకుని నన్ను నేను నిర్మించుకోవడానికి నేను డైరెక్టర్ అయ్యా ఇంకా ఆల్రెడీ మీరు చాలా ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలి ఈ కైండ్ ఆఫ్ ఫ్యూచర్లో అయినా సరే యాక్టర్స్ని మారుస్తూ ఉంటారా స్టోరీస్ బట్టి లేదు అంటే మీరే కంటిన్యూ చేస్తారు నేను నేను వేరే వేరే డైరెక్షన్లో యాక్టింగ్ చేస్తాను నేను వేరే డైరెక్షన్లో మ్యూజిక్ చేస్తాను నేను నా డైరెక్షన్లో యాక్టింగ్ చేస్తాను నా డై నా డైరెక్షన్లో వేరేవాడు కూడా యాక్టింగ్ చేస్తాడు అలానే అన్నీ చేయడానికి అన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు నేను వంద సినిమాల్లో నేను పాత్ర అవ్వాలి నా నచ్చిన సినిమాల్లో ఓకే అంటే నెక్స్ట్ ఏంటి నేను కంటిన్యూ ఇస్తాను ఇప్పుడు నేను సెట్ చేసుకున్నాను నా ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నాను నా ఆడియన్స్ వస్తారు ఇప్పుడు వాళ్ళకి ఈ సినిమా నచ్చడం కాదు ఎక్కుద్ది వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఎక్కుద్ది ఎంత స్ట్రాంగ్ ఎలా చెప్తాను ఎక్కువ అంతే అది మనిషి అన్నోడికి ఎక్కుద్ది లేకపోతే మనిషే కాదు సో అట్లాంటి ఆడియన్స్ నాకు వచ్చినప్పుడు వాళ్ళని కరెక్ట్గా నేను మిస్యూజ్ చేయను ఇక్కడ నేను బిల్డ్ చేసుకుంటూ వెళ్తాను నాకు నచ్చిన సినిమాలు చేస్తాను ముందుకు పోతా ఉంటాను నెక్స్ట్ ఎలాంటి ఫిలిమ్స్ చేయాలని ఉంది ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రైలర్ది కూడా లైఫ్ అంటే నిజ జీవితానికి లేదు సూర్యాస్తమయం వరకు నేను రియాలిటీకి దగ్గరగా చూపించేవాడిని కానీ స్టిల్ ఇట్ వాజ్ ఫ్యాంటసీ మెజారిటీస్ ఫ్యాంటసీ నైన్టీ పర్సెంట్ ఫ్యాంటసీ ఉంటుంది రెగ్యులర్ మీటర్ సినిమాల్లో ఉండే కమర్షియల్ అవన్నీ ఉంటాయి దాంట్లో రియలిజం కదా విలేజ్ పోర్షన్ ఉంటుంది రియలిజంకి కొంచెం దగ్గరగా ఫ్యాంటసీ చూపించేవాడిని ఈ సినిమా నా మొదటి గొప్ప సినిమా ఎందుకంటున్నా అంటే ఇక్కడ నుంచి నేను రెనోవేట్ అయ్యాను నేను యాక్చువల్లీ ప్రవాహం అనే సినిమా అది మధ్యలో ఆగింది అది మళ్ళీ కంప్లీట్ చేస్తాను అది కూడా సూపర్ ఫిల్మ్ ఇప్పటి నుంచి నేను మెచ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను నేను బిఫోర్ థర్టీ అందరు కిడ్సే ముప్పై ఏళ్ళు లోపు ప్రతి ఒక్క కూడా కిడ్డే ముప్పై దాటితేనే నిజమైన మెచ్యూరిటీ వస్తుంది ఎందుకంటే వాడు ఎక్స్పీరియన్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతాడు కదా థర్టీ ఇయర్స్ వరకు అవతల చెప్పింది ఎవడో విండవు ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఎవడో విండవు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే నీకు ప్యాషన్ ఉంటే కనుక ఉంటే కానీ నువ్వు వినవు అవతల చెప్పేది సో థర్టీ ఇయర్స్కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అడిగి అప్పుడు అర్థం అవుద్ది అప్పుడు వచ్చే మెచ్యూరిటీ రియల్ మెచ్యూరిటీ సో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఇప్పుడు నేను మెచ్యూర్ అయ్యాను నా ఫీలింగ్ సో ఇక్కడ నుంచి నేను నెల రెండు నెలలకు ఒక సినిమా చేస్తాను టూ మంత్స్ ఇయర్లీ ఫైవ్ టు సిక్స్ ఫిల్మ్స్ రిలీజ్ చేయాలని నా గోల్ నాకు వెనక బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అయింది లైక్ ఓకే సో అంటే ఇప్పటికీ ఆల్రెడీ సెట్ చేసుకున్నారు మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ని ఆల్రెడీ రెడీ చేసుకున్నారు ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మంది భయ్యా చాలా ఓపెన్గా తీసావు భయ్య కరెక్ట్ భయ అన్ని కమెంట్స్ ఎక్కువ వచ్చాయి కింద లాట్ ఆఫ్ పీపుల్ చాలా పాజిటివ్ కమెంట్స్ నైంటీ పర్సెంట్ అవే పెట్టరు అంటే కరెక్ట్ చెప్పావు భయ ఇది రైట్ భయ సూపర్ భయ అన్న పాజిటివ్ కమెంట్స్ లాట్ ఆఫ్ పీపుల్ కూడా ఫాలోవర్స్ ఉన్నారు సో అంటే వాళ్ళకి నెక్స్ట్ ఎలాంటిది చూపించాలన్న మీ విజన్ అనమాట అంటే ఆల్రెడీ ఇది చూశారు రియాలిటీకి దగ్గరలో సో మీరు ఏంటంటే ఇంకా కొన్ని ఫిలిమ్స్ని ఆల్రెడీ డిజైన్ చేసుకొని ఉంటారు నెక్స్ట్ నా టార్గెట్ ఇది నేను ఇది చేయాలి ఇది చూపించాలి జనాలకి అని అలాగే నెక్స్ట్ ఎలాంటి ఫిలిమ్స్ చేయాలన్నది నన్నీ చేస్తాను ఇప్పుడు నెపోటిజం పైన చేస్తాను నెక్స్ట్ నెపోటిజం 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 ఎట్లా నడుస్తుంది డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా నడుస్తుంది ఫ్రాడ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రాడ్ సినిమాలో ఉండే డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్స్ ఏంటి ఈ మీమ్ పేజెస్ టాప్ మీమ్ పేజెస్ ఎవరైతే డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేస్తారు బుర్రలేని బుర్రలేని అర్థం ఏదో వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాడు ఎలా ఉంటాడు వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది వాడు రియల్ లైఫ్ ఎట్లా ఉంటుంది వాళ్ళపైన సినిమా తీస్తాను నేను నెక్స్ట్ సినిమా సినిమాపై సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న మోసాలపైన తీస్తాను సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే ఇంత లైక్ అంటే ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు ఆల్రెడీ ఇది లైన్స్ సెలెక్ట్ లైన్స్ వాళ్ళే ఇస్తున్నారు నాకు మేము ఫ్రస్ట్రేట్ అవ్వలే ఇప్పుడు నా మీద రాళ్లేస్తే ఇల్లు కట్టుకుంటాను నేను వాళ్ళే వేస్తున్నారు నాకు ఇప్పుడు నా ట్రైలర్ నచ్చపోయి అంటే నచ్చలేదని ఒక్కడన్నా రాయాలిగా ఇంత పెద్ద మేధావులు ఒకడు అమెరికాలోకి వచ్చి రివ్యూలు రాస్తాడు వాడు వాడికి వచ్చిన ఇంగ్లీష్లో ఇంత వాళ్ళు ఉన్నారుగా మీరు అందరూ మీరు ఎందుకు రాయలే మీ మీకు అప్రోచ్ అయినా కూడా రాయలేగా మీరు మీకు బుర్ర లేదు మీకు అవగాహన లేదు మీకు ఐక్యూ లేదు మీలాంటి వాళ్ళకి కరెక్ట్ కాదు ఇక్కడ చేంజ్ రావాలి సిస్టంలో రావాలంటే ఒక వాయిస్ లేపాలి నా వాయిస్కి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే అక్టోబర్ సెకండ్ నా సినిమా అత్యంత ప్రజాదరణ పొందినప్పుడు దానికి ఒక వాల్యూ వస్తుంది ఆ వాల్యూని మీకోసం వాడినే ప్రజల కోసం వాడదా నా కోసం వాడుకుంటా నువ్వు చాలా స్ట్రాంగ్ కంప్లీట్ స్ట్రాంగ్ అయిపోయి చాలా నాకు అవసరం అండి నాకు ఇంకోటి ఎందుకు అవసరం నాకు ఇంకో వ్యక్తి ఎందుకు కావాలి నాకు కెమెరామెన్ అవసరం నాకు ప్రొడ్యూసర్ అవసరం నాకు మ్యూజిక్ కంప కంపోజర్ అవసరం వీళ్ళతో నేను కలిసి ఎందుకు పని చేయాలి వీళ్ళతో కలిసి పనిచేయలేక వెళ్ళిపోయి నేను నన్ను నేను నిర్మించుకున్నా ఇలా అవసరం లేదు నేను జనాల నుంచి యాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తాను కుక్క పిల్లల్ని పుట్టించినట్టు పుట్టిస్తాను యాక్టర్స్ని కంటిన్యూ పుట్టిస్తా అంటే మీరు అంటే మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టర్స్ని మీరు ఎలా చూస్ చేసుకుంటారు నాకు అంటే తెలియదు ఒక్కొక్కసారి చాలామంది ఏమంటారు అంటే ఖచ్చితంగా యాక్టింగ్ రావాలి అంటే ట్రైనింగ్ నేర్చుకోవాలి ఎక్స్ప్రెషన్స్ తెలియాలి తర్వాత ఇచ్చే కాన్సెప్ట్కి తను ఏ విధంగా చేస్తా ఆ విధంగా తను చేయగలిగే క్యాపబిలిటీ కెపాసిటీ ఉండాలి అంటారు నేను ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ చెప్పాను యాక్టింగ్ అండ్ రైటింగ్ ఆర్ ప్యూర్ సైకలాజికల్ వాటిలో రూల్స్ లేవు నువ్వు ఇలా చేస్తే ఇలా చేయాలి అలా చేయాలన్నా అంటే దానికి టూల్స్ లేవు రైటింగ్కి యాక్టింగ్కి టూల్స్ లేవు రైటింగ్కి ఏంటి టూల్ పెన్ యాక్టింగ్ ఏంటి నీ పర్ఫార్మెన్స్ మధ్యలో టూల్ లేదు సినిమాటోగ్రఫీ కెమెరా అనేది టూల్ సో ఆ టూల్ నువ్వు నేర్చుకోవాలి ఈ టూల్ని ఎలా ఉపయోగించి నా విజన్ తీసుకురావాలని నువ్వు నేర్చుకోవాలి అయితే మ్యూజిక్ కంపోజర్కి ఒక ఇన్స్ట్రుమెంట్ రావాలి మ్యూజిక్ సైన్స్ తెలియాలి దానికోసం ఒక ఇన్స్ట్రుమెంట్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఆర్ గిటార్ దాన్ని ఆ టూల్ని వాడు నేర్చుకోవాలి దీనికి టైం పడుతుంది యాక్టింగ్ అండ్ రైటింగ్ ఆర్ ప్యూర్లీ సైకలాజికల్ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు అసలు మాట నెక్స్ట్ ఒకటి ఏమన్నా క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పలేని వాళ్ళు కూడా ఉంటారు మనసులో ఉండి బయట రాని వాళ్ళు కూడా ఉంటారు మన తెలుగు నేల పేద ఉన్న టాలెంట్ ఎక్కడా లేదు చాలా టాలెంట్ ఉంది చాలామంది అప్కమింగ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ అవుతారు వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడో చోట ఫోకస్ లేకో లేకపోతే స్ట్రాంగ్గా నిలబడలేకో పక్కన ఉన్న వాళ్ళే ఫస్ట్ నేను డైరెక్ట్ నేను ఫస్ట్ యాక్టర్ అవుతాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ నవ్వారు అరే ఏందిరా ఏమనుకున్నారా అనవు సినిమా అంటే పక్కన ఉన్నోడే డిస్కరేజ్ చేస్తాడు ఫస్ట్ వాడు కుళ్ళు వీడు తెలిసినోడు తెలియనోడు ఎవడన్నా స్టార్ అయితే నెత్తిమీ పెట్టుకుంటాడు కానీ తెలిసినోడు ఎవడన్నా అవుతున్నాడంటే వాడు కుళ్ళు ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మన దాన్ని ఏమంటారు అంటే అన్ఫార్చునేట్లీ కొంతమంది మేధావులు కుళ్ళు అనేది మంచి లక్షణం సహజం అని చెప్పడం వల్ల అలా వచ్చింది నాకు తర్వాత నేను డైరెక్టర్ అవుతా అంటే అదే అదే అమౌంట్ ఆఫ్ పీపుల్ మళ్ళీ నవ్వారు ఏ ఇందిరా డైరెక్షన్ అంటే ఏమనుకుంటున్నారా అది ఇది అని చెప్పి నేను డైరెక్టర్ ఇక్కడ అనౌన్స్ అయిపోయింది పెద్ద యాక్టర్తో నా తెలుగులో సినిమా అనౌన్స్ అయిపోతే షాక్ అయ్యారు అందరూ మళ్ళీ వాళ్ళు వచ్చి పోగిడారు మళ్ళీ నేను మళ్ళీ అడిగారు అప్డేట్స్ అడుగుతారు కదా ఏమైంది అని అడితే లేరా తమిళ్లో చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ నా వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఏందిరా నీ నీ వాడికి డైరెక్షన్ ఛాన్స్ దొరకడం ఎక్కువ నువ్వు తమిళకి వెళ్ళి చేస్తావు ఏమనుకుంటున్నావు అక్కడ రాణిస్తారా మనల్ని తమిళ వాళ్ళు సాంబార్ గారు ఇదే అదే వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడారు నేను తమిళ్లో వెళ్ళి ఆరుగు సినిమా స్టార్ట్ చేశాను వెనక లాగే వాళ్ళు ఉంటూనే ఉంటారు మనం ఎవరితో పట్టించుకోకూడదు మనం ముందుకు వెళ్తానే ఉండాలి కాన్ఫిడెంట్ కాన్ఫి ఉండాలి నేను అది ఉంటే చాలా టాలెంట్లు బయటకు వస్తాయి అవి లేక చాలామంది పక్కనోటి చెప్పేదానికో లేకపోతే ఒక భయంతోనో ఒక ఫియర్తోనో ఆగిపోతున్నాడు ఆగకుండా వాడు ధైర్యం చేసాడు ముందుకు అంటే యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి బ్లంట్ బట్ నాట్ బేస్లెస్ మన కాన్ఫిడెన్స్ బ్లంట్గా ఉండొచ్చు అంటే మొండిగా ఉండొచ్చు నీ కాన్ఫిడెన్స్ కానీ బేస్లెస్గా ఉండకూడదు అంటే నీకు రాని పని నాకు వచ్చని మొండిగా ఉన్నావు అంటే నువ్వు ఇప్పుడు నాకు సినిమాటోగ్రఫీ రాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాకు కెమెరా తెలుసు నాకు నేను అయితే కెమెరామెన్ అన్న అంటే నేను ఫుల్ని నాకు తెలిసినప్పుడు నేను గట్టిగా చెప్పడంలో అది ఫూలిష్నెస్ కాదు సో అలాంటి పీపుల్ రావాలి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని నేను తీసుకొస్తాను నా ప్లాట్ఫామ్ వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఫీలింగ్ గట్ ఫీలింగ్ ఫ్యూచర్లో అంటే మనకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది అంటే లైక్ మనం ఏదైనా అనుకున్నాను ఇది నేను చేశాను ఇది నేను చేయగలను ఇలా వచ్చింది అనే ఒక మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది సో అంటే మీకంటూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అండ్ చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్తో ఉన్నారు అంటే ఎందుకంత స్ట్రాంగ్ కాన్ఫిడెంట్తో ఉన్నారో తెలుసుకోవచ్చా రీజన్ ఏమంటే స్ట్రాంగ్గా ఉండడానికి అంటే నేను నేను హ్యాపీగా ఉన్నా నేను చేసే దాంట్లో అంటే లైక్ అప్కమింగ్ ఫిలిమ్స్ గురించి కావచ్చు లేదు అంటే ఇప్పుడు రేపు అక్టోబర్ సెకండ్ని రిలీజ్ అయ్యే దాని గురించి కావచ్చు సో అంత స్ట్రాంగ్ ఉన్నారు అంటే లేదంటే అప్కమింగ్ వాళ్ళకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ నేను ఇచ్చే క్యాపబిలిటీ ఉంది నాకు నేను చేయగలను అని అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అంటే లైక్ మీరంటూ ఒక నిర్మాణం చేసే ఉంటారు కదా వాళ్ళ గురించి మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే లైక్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంటుంది అని ఒక మీరు ఒక రెడీ పెట్టుకుని ఉండుంటారు కాదు నేను నేను సక్సెస్ మీద నమ్మకం చెప్తున్నాను ఫ్యూచర్లో నా సక్సెస్ మై సక్సెస్ఫుల్ బి ద ఆన్సర్ దా సక్సెస్ని మళ్ళీ వీళ్ళ కోసం వాడినట్ ఇప్పుడు మీరు అన్నారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఫిల్మ్ మేకర్స్ యాక్టర్స్ కావాలి యాక్టర్స్ కావాలి వాళ్ళకి ఎందుకు కావాలి మార్కెట్ కోసం కావాలి వీడికి రికమండేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి కావాలి కొత్త వాళ్ళతో డైరెక్ట్ చేసినప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళతో ఎందుకు సో సక్సెస్ ఫెయిల్యూర్ ఆల్రెడీ చూసారు లైఫ్లో ఎన్నో దెబ్బలు ఎన్నో నేను ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే ఉన్నా నా లైఫ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వాల నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అనుకున్నది జరిగింది అది నేనే చేసుకున్నా మళ్ళీ ఎవరి వల్ల జరగల నా వల్లే జరిగింది కొంతమంది నాకు స్ఫూర్తినిచ్చుంటారు ఇన్స్పిరేషన్స్ ప్రతి మనిషికి ఉంటాయి ఇన్స్పిరేషన్ కామన్ కానీ నాకు దగ్గరుండి నాకు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు లేరు నాకు నేనే సక్సెస్ అంటే ఏం చెప్తారు ఫెయిల్యూర్ అంటే ఏం చెప్తారు సక్సెస్ అంటే నువ్వు పడుకునే ముందు హ్యాపీ పడుకుంటున్నావు లేదా నేను హ్యాపీ పడుకుంటాను రోజు ఒక్క క్షణం వాడిప్పుడు మీరు అన్నారు కమర్షియల్ యాక్టర్లతో వాళ్ళతో వెళ్తూ లేకపోతే రెగ్యులర్ టీంతో వర్క్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి డైరెక్టర్ రోజు ఏడుస్తూనే పడుకుంటాడు వాళ్ళు చాలామంది డైరెక్టర్స్ అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళు నచ్చని సినిమాలో నచ్చని షార్ట్ కెమెరామెన్ పెట్టినప్పుడు నచ్చని మ్యూజిక్ వచ్చినప్పుడు వాడు ఏం టైం లేకో ఏం లేకో వాడు రోజు బాధపడుతూ పడుకుంటాడు నేను అలా బాధపడ్డాను నేను హ్యాపీగా పడుకుంటాను అప్కమింగ్ డైరెక్టర్స్కి అప్కమింగ్ రైటర్స్కి అప్కమింగ్ డిఓపిస్కి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చారు అంటే ఎంతో ఎంతోమంది యూత్కి అరే బాబు మేము కూడా సినిమా తీయగలం మాకు కూడా క్యాపబిలిటీ ఉంది అనే ఒక బలాన్ని అయితే చాలా మందికి నింపారు అంటే మీరు చేయగలరు ప్రతి మనిషి బలవంతుడే ప్రతి మనిషి చేయగలడు అనే దానికి నేను ఎగ్జాంపుల్ గా నిలబడ్డా ఎగ్జాంపుల్ గా మీరు నించున్నారు నిలబడ్డాను ఇన్స్పైర్ అయ్యారు ఎంతో మంది అప్కమింగ్ యూత్ ఇన్స్పైర్ అయ్యారు దాన్ని కరెక్ట్ గా వాడుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు నేను అదే అడుగుతున్నా వాళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ నేను కింద కమెంట్స్లో చదివిన కూడా బయో ఒక సినిమా తీయాలి అంటే ఏదో ఒక చిన్న కెమెరా ఉంటే సరిపోద్ది లేదంటే డిఓపి ఎలా చేయాలి ఇవన్నీ యూట్యూబ్లో చూసి ఇవన్నీ మేము చాలా వరకు ఇది చేసాము బట్ మీరు చూసిన తర్వాత మీ కార్డు చూసిన తర్వాత డైరెక్టరు డీఓపి ఎవ్రీథింగ్ చూసి మేము ఇలా కూడా సినిమా తీయొచ్చు మీరు ఫస్ట్ మూవీ ఏదైతే చేసి ఆగిందన్నారో దాంట్లో మీరు ఆల్రెడీ మేకింగ్ వీడియో పెట్టారు ఒక మేకింగ్ మీరు తిన్న ఫుడ్ కూర్చొని తిన్నది కెమెరా ఇది చేసింది యాక్షన్ చెప్పింది లోపల మేకప్ చేస్తే ఇలా సమ్ ఏదో ఎవ్రీథింగ్ మీరు మేకింగ్ వీడియో ఒకటి పెట్టారు పోస్ట్ చేశారు ఆ కింద కమెంట్స్ చూస్తే చాలామంది యూత్ మిమ్మల్ని చూస్తే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము మేము కూడా తీయొచ్చు అన్న ధైర్యాన్ని మాలో ఒక ఎనర్జీ ఇచ్చింది సో మాకు కూడా ఈ అవకాశం మీతో వర్క్ చేయాలి అంటే మిమ్మల్ని ఎలా ఎప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేదు అంటే భయం మాకు చెప్పండి ఎలా వర్క్ చేయొచ్చు అని కూడా అడిగారు సో అలాంటి యూత్కి మీరు ఏం చెప్తారు లైక్ డిఓపి కానివ్వండి ఎడిటింగ్ కానివ్వండి సినిమాటోగ్రఫీ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ అదే నేను ఆల్రెడీ నా లైఫే ఒక ఎగ్జాంపుల్ నేను ఎవరిని అడగదా ఏ కెమెరా వాడావు అని అడిగితే చెప్పాను దాని గురించి కూడా పెట్టాను కెమెరా బట్టి ఉండదు కెమెరాని హ్యాండిల్ చేసి ఆ టూల్ని వాడే మంచి బ్రెయిన్ బట్టి వాడే హార్ట్ బట్టి ఉంటుంది సో అది బట్టి ఉండదు ఇంకొకటి ఏంటంటే ఎవరు మనం ఇంకోటి అడగకూడదు నేను ఎవరిని అడగల నేను గూగుల్ని అడిగాను నేను దూరదర్శన్లో చూసేనప్పటిలో చిన్నప్పుడు మంచి లైక్ ఇండియా వైడ్ మంచి ఫిల్మ్స్ అని నాకు దూరదర్శన్ అనేది నా నా లైఫ్లో వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ అనుకుంటా ఎందుకంటే అచీవ్మెంట్స్ ఎందుకంటే దూరదర్శన్ వల్ల నేను ఎడ్యుకేట్ అయ్యాను కరెక్ట్గా ఎంటర్టైన్మెంట్ కరెక్ట్గా వాడుకోగలిగాను తర్వాత ఇవన్నీ వచ్చేసాక ఎంటర్టైన్మెంట్ మన దగ్గరికి వచ్చాక మనకు చాయిస్ అయిపోయింది దూరదర్శన్ అలా కాదు ఆ ఎంటర్టైన్మెంట్ వరకు మనం వెయిట్ చేసేవాళ్ళం ఆ టైంలో మిగతా అవన్నీ చూడాల్సి వచ్చేది వ్యవసాయదారుల కార్యక్రమం అని లేకపోతే టెలిస్కూల్ అని ఆ జనరేషన్లో నేను పుట్టడం అనేది నా లక్ అది వన్ ఆఫ్ ది లక్యెస్ట్ ఫ్యాక్టర్స్ ఇంకొకటి నేను గూగుల్ని అడిగాను ఇప్పటివరకు ఎవరిని అడగల అలాగే మీరు గూగుల్ని అడగండి గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ లేదు మా ఇంటి పక్కన బండి వాడు ఉంటాడు వాడు కూడా గూగుల్లో ఉన్నాడు సో గూగుల్లో మీకు దొరకని ఇన్ఫర్మేషన్ ఉండదు దాని నుంచి మిమ్మల్ని మీరు నిర్మించుకోండి ఇంకోటితో డిస్కస్ చేయకండి అసలు డిస్కషన్ అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే మనిషి జంతువు ఇంకో మనిషికి ఎంత సొంతోడైనా కూడా వాళ్ళు ఏదో అహం ఉంటుంది ఎక్కడో చోట దానివల్ల నీ క్రియేటివిటీ కోల్పోతావు నువ్వు లేకపోతే ఒక నిన్ను డైవర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో వేరేవని కలవ వేరేవడితో మాట్లాడుకో నువ్వే నిన్ను నిర్మించుకో అది ఎలాగా గూగుల్ మన చేతిలో ఉండే ఫోన్ వాడి నాకు నేనే అనకూడదు ఒక నటుడు ఇష్టమైన నటుడు ఎవరు చాలా మంది ఉన్నారు బాగా హార్ట్ఫుల్గా చాలా మంది ఉన్నారు నేను చిరంజీవిని చూశాక సినిమా చూశాను తర్వాత పవన్ కళ్యాణ్ చూశాను పవన్ కళ్యాణ్ అంటే నాకు స్టార్గా ఇష్టం క్రియేటివ్ స్టార్ తన కాన్సెప్చువల్ సాంగ్స్ అవన్నీ ఇష్టం ప్రభాస్ ఇష్టం రవితేజ్ ఇష్టం ఎస్వి రంగారావు గారు ఇష్టం చలంగ్ గారు ఇష్టం పాత యాక్టర్లో నానా పట్టకర్ ఇష్టం అజిత్ ఇష్టం చాలామంది చాలామంది మంది మిథున్ చక్రవర్తి ఇష్టం యాక్ట్రెస్లు మారిపోతూ ఉంటారు వాళ్ళు మారిపోతూ ఉంటారు కి ఇష్టమైన వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు యాక్టర్స్ అవుతుంటారు ఇష్టం అవడం వాళ్ళు కాదు యాక్టర్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి దానివల్ల యాక్ట్రెస్లు ఎవరు రిజిస్టర్ అవ్వలేదు నాకు రేవతి గారు జయసూద గారు అంటే ఇష్టం ఈ కాలం చెప్పండి ఈ కాలం ఎవరు లేరు ఎక్కడ ఉంది కి స్కోప్ ఉన్న సినిమా ఒకటి చెప్పండి నాకు ఏదైనా ఒక సినిమా వచ్చినా కూడా నెక్స్ట్ మూవీ ఆమె చూస్తే కన్సిస్టెన్సీ ఉండదు ఇప్పుడు పెళ్లి చూపులు చూసాం యాక్ట్రెస్ స్కోప్ ఉన్న మూవీ అది ఆమె మళ్ళీ నెక్స్ట్ మూవీస్లో అలాంటి పాత్ర ఆమె పడలేదు సో ఐ కాంట్ మేకర్ యాజ్ మై ఫేవరెట్ సో అట్లా చాలా మంది ఉన్నారు పోనీ అంటే ఫిలిం రిలేటెడ్ అని కాకుండా మీకు ఇష్టమైన పర్సనల్గా ఇష్టమైన యాక్ట్రస్ ఎవరైనా ఉన్నారా పోనీ ఫిల్మ్ రిలేటెడ్ కాకుండా పర్సనల్ గా ఎలా అంటే ఫిలిం రిలేటెడ్ లైక్ క్రష్ యాక్ట్రస్ లో క్రష్ అంటే సినిమా పరంగా కాకుండా మారిపోతా ఉంటారు వారం క్రష్ కూడా ఇప్పుడు ఈ వారంలో ఎవరు క్రష్ నాకు ఈ గుర్తులేదు మారిపోతా ఉంటారు అది పోని పాత ఓల్డ్ ఎక్స్ క్రషెస్ లో ఉన్నారు చాలా మంది నా కీర్తి రెడ్డి ఇష్టం తొలి ప్రేమ టైంలో తర్వాత ఐశ్వర్యరే ఆఫ్ కోర్స్ ఎప్పుడు ఇష్టమే చూసారా ఎప్పటికీ ఇష్టమే అంటున్నా ఇష్టమే అన్న ఈ మధ్య అన్నాను మీరు ఆ కాలం చెప్పొద్దున్నారని ఈ మధ్య తెలుగులో అడిగారు కదా తెలుగు చెప్తున్నా తెలుగు లేరు ఆల్రెడీ మీ దగ్గర చాలా కథలు రెడీ చేసుకుని ఉంటారు పలానా ఒక హీరో కోసం రాసిన స్టోరీ ఏమైనా ఉందా ఈ మధ్య కాలం యాక్టర్ మైండ్ లో నేను రాలేదు క్యారెక్టర్స్ మైండ్ లో పెట్టుకుని రాస్తాను సో అంటే మీరు నెక్స్ట్ పెట్టుకునే క్యారెక్టర్ ఏ హీరో అయితే సూటబుల్ అని మీరు నేనే యాక్ట్ చేస్తా మీరే అంటే ఇంకా అప్కమ్ నేను కంటిన్యూ యాక్ట్ చేస్తానే ఉంటాను నేను నేను ఆగడా ఉండదు యాక్టర్ అవుదాం వచ్చాను వచ్చాను స్టార్ట్అప్ దాకా ఇక్కడ నేను ఓన్లీ యాక్టర్ అంటే ఇవన్నీ నా నా ఇంతకు ముందు టీం ఎందుకు సెట్ అవ్వలేదు ఇప్పుడు ఎందుకు టీం ని కరెక్ట్ గా సెట్ చేసుకోగలిగే ఏ టీం టీం ఏంటి నాకు అర్థం కాలేదు అంటే మీ ఇప్పుడు నాకంటే ఒక టీం ఉంది నేను చేసుకోగలను అన్నారు టీం అంటే ఏ టీం ప్రొడక్షన్ ఒక పర్సన్ ఉన్నాడు అంతే నా ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ ఆయన గురించి అంతే ఆయన గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన ఈ మూవీ చూడలేదు అసలు నాది లాస్ట్ ఆయన షూటింగ్ ఈ కథ ఏంటి కూడా ఆయన తెలియదు అలా ఇన్వాల్వ్మెంట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఎంతో మంది స్ట్రాంగ్ డైరెక్టర్స్ ఉన్నారండి రైటర్స్ ఐ మీన్ స్టోరీ ప్రిపేర్ చేసుకుంటున్న వాళ్ళు అంటే కొత్త వాళ్ళని ప్రొడ్యూసర్స్ దొరకట్లేదా లేకపోతే ప్రొడ్యూసర్స్ ఎందుకు చాలా కష్టంగా ఉంటారు అదే అన్న ఇప్పుడు నన్ను నేను ఆర్ట్ని ఫాలో అయ్యాను ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా నేను లేను నాకు ఎప్పుడు డబ్బులు లేక నేను ఒకరోజు పర్సులో ఉన్న సిచ్యువేషన్ నాకు ఈ రోజు వరకు జరగల ఎందుకు జరగలేదంటే ఫస్ట్ అండి ఒక పర్సన్ ఎంత నేను ఏ రోజు ఇలా లేను నా అలా పొజిషన్ ఇప్పటి ఇప్పటివరకు నన్ను జనమే నిలబెట్టారు ఎక్కడ పడేలా నన్ను ఎందుకంటే ఇప్పుడు నన్ను నాలో ఆర్టిస్ట్ని చూస్తాడు ఇప్పుడు నాతో ఈ పర్సన్ ఎవరైతే వచ్చారు ఇప్పుడు ప్రమోద్ అని ఆయన నేను కంటిన్యూ చేస్తాను ఇంకా ఆయన నాలో ఆర్టిస్ట్ని చూసి వచ్చాడు కళాకారుని చూసి వచ్చాడు అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ లాంగ్ ట్రావెల్ అవ్వగలుగుతారు ఈ సిస్టంలో ఈ రెగ్యులర్ ప్రొడ్యూసర్ అంటే ఒకటి వాడొచ్చి ఒక చెప్తాడు కథ డిస్కషన్లో ప్రొడ్యూసర్ కూర్చుంటాడట లేదా ప్రొడ్యూసర్ మ్యూజిక్ ట్యూన్స్ ఫైనలైజ్ చేస్తాడు ప్రొడ్యూసర్ పని ఏంటి అసలు నువ్వు రాకూడదు అసలు క్రియేటివ్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు నువ్వు నువ్వు ఎక్కడ వరకు నువ్వు కాస్టింగ్ చూసుకోవాలి ఇవి చూసుకోవాలి అవి చూసుకోవాలి అంటే వాటి గురించి మాట్లాడాలి డిస్కస్ చేయాలి మీరు మార్కెట్ అంటే ఓకే మార్కెట్ మైండ్లో పెట్టుకుని మీరు ఏం చేయాలో అవే చేయాలి అంతేగాని మీ క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అయిపోయి నేనే మొత్తం సినిమా చూస్తా నేను కంటిన్యూ చేస్తా నేను మంచిది తీస్తాను అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వేలు పెట్టకూడదు అంటారు డైరెక్టర్ అనేవాడు కదా క్రియేటర్ ప్రొడ్యూసర్ క్రియేటర్ ఎలా అవుతాడు యు ఆర్ నాట్ అ క్రియేటర్ ఒక క్రియేటివిటీని మార్కెట్ చేసుకుంటున్నావు నువ్వు దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నావు డైరెక్టర్ క్రియేటర్ డైరెక్టర్ దాంట్లో ఇంకో వేలు ఎందుకు పెడతారు పెట్టకూడదు అది నేను నేను యాక్టర్గా చేసి మీరు డైరెక్షన్ చేసినా కూడా అంటే బయట డైరెక్షన్లు చేస్తాను అన్నా కదా నేను అసలు పట్టించుకోను అసలు యాక్షన్ కట్ వరకు మిగతా పట్టించుకోకూడదు సో మొత్తానికైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సరోజ్ గారు చూడాలి అక్టోబర్ సెకండ్ రిలీజ్ తర్వాత మీరు ఏదైతే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో మేము కూడా అంతే హోప్ఫుల్లీ ఉన్నాము సో ఫైనల్గా అంటే ఆడియన్స్ కోసం పీపుల్ కోసం ఎందుకంటే మీరు ఒక మీడియాని బిలీవ్ కాదు ఇండస్ట్రీ కాదు నించోబెట్టింది స్టాండ్ చేసింది జన్యున్ పీపుల్ ప్రజలే అంటున్నారు పర్సన్సే అంటున్నారు అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ ఫిలిం గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అక్టోబర్ రెండునో చూడండి ఫ్రీగా చూసి మీకు నచ్చితే మ్యాక్సిమం ఇవ్వండి సినిమాని నెక్స్ట్ నేను కంటిన్యూగా నేను మూవీస్ చేయాలి ప్లస్ మీకు ఎంత తృప్తినిచ్చిందో అంత డబ్బులు ఇవ్వండి అంతే మీ అల్టిమేట్ గోల్ ఏంటి అదే వంద సినిమాలు చేయాలి నా పేరు ఉండాలి సచిపై కూడా నా పేరు ఉండాలి ఫర్ ద గుడ్ ఫర్ ద గుడ్ అంటే ఇలా ఇలా తెలియడం వేరు నెక్స్ట్ జనరేషన్స్ నేను తయారు చేస్తాను కదా నాకు పేరు ఉండేది నెక్స్ట్ ప్లాట్ఫామ్ అయ్యి వాళ్ళని నేను చేస్తాను కదా అందుకే నేను కరెక్ట్ పీపుల్ ఎంచుకుంటా మీరు అన్నారు యాక్టర్లు ఎవరిని పడితే వాళ్ళని తీసుకు నేను తీసుకుని మధ్యలో తీసేసిన వాళ్ళని చాలామంది ఉన్నారు నేను రెండు సినిమాలు కాల్ చేశాను నాకు నచ్చగా పర్ఫార్మెన్సెస్ నచ్చగా ఆ ప్రొడ్యూసర్కి నేను ఓ ప్రొడ్యూసర్ థర్టీ ల్యాక్స్ ఇవ్వాలి కాల్ చేసినందుకు ఇంకా ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలి నేను టెన్ ల్యాక్స్ ఇచ్చా ఇస్తే ఆయన అన్నాడు నో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవ్వన్నాడు అట్లా అలా ఉంటారు నాతో నాతో ఫ్రెండ్షిప్ అంటే అలా ఉంటుంది ఇప్పుడు నాకు ఇప్పుడు యాభై లక్షలు అప్పు ఉంది బయట నాకు ఇస్తా ఎవడు ఎవడు అడగను నన్ను అవన్నీ మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వకపోయినా పర్లేదు అలాంటి అప్పు నేను ఇయర్స్గా నేను చేసిన అప్పు అదే చెప్తున్నా మ నాకు నచ్చకపోతే నాకు అంటే వీడి వల్ల ఈ ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఆర్ట్ నమ్ముకుని వచ్చే జనరేషన్స్కి ప్రాబ్లం అవ్వద్ది అని ఎవడని అనిపిస్తే తీసేస్తా వాడిని షూట్ చే పది రోజులు షూట్ చేస్తే కదా అని ఆలోచించను తీసి పడేస్తాను నేను ఎంతోమంది అస్టెంట్లు తీసేస్తా ఎవరిని నుంచాను నేను నా కంటిన్యూగా నా దగ్గర ఎవరు ఉంటారు నా అస్టెంట్స్ కూడా షూటింగ్ లొకేషన్కి వస్తాడు వెళ్ళిపోతాడు ఆ లొకేషన్లో మంచిగా ఎవడైతే ఉంటున్నాడో నిజంగా హార్డ్ వర్క్ అవ్వడో లేక నిజంగా ప్యాషనైట్ అవ్వడో వాడు మాత్రం కంటిన్యూ అవుతాడు నాకు ఇప్పుడు ఈ రెండు సినిమాలకి నాకు ఒకటే పర్సన్ కంటిన్యూ అయ్యాడు ఎవరంటే ఉమాకాంత్ అని నా కాస్ట్యూమ్ డిజైనర్ ఎంత ఇప్పుడు దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ నా బ్యాంక్ అకౌంట్ బిఎస్కే కల్టరాజ్ అకౌంట్ కూడా తన పేరు మీద ఉంటుంది నా పేరు మీద ఉండదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన పేరు మీద ఉంటుంది ఎందుకంటే నాకు ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు తీసుకోవాలంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఏదో ఇవ్వాలంట వాడికి ఫోటో ఇవ్వాలంట నాకు టైం లేదు నేను టూ ఇయర్స్ నా టైం దొరకట్లా గ్రేట్ సరోజ్ గారు యూనిక్ పర్సన్ యూనిక్ మైండ్ సెట్ అంటే ఒక యూనిక్ పర్సన్ ఇంటర్స్లో ఇన్ని డేస్లో అంటే మనిషి సృష్టించిన సిస్టంలో నేను మిడిపోయి నా ఇష్టాలను చంపుకుంటూనే బ్రతకట్లేదు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది అలా అందరూ బ్రతకచ్చు నో 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 సీరియస్లీ యూఆర్ యూనిక్ అంతే లైక్ అంటే వే ఆఫ్ థింకింగ్ కానీ మీ విజన్ కానీ అంటే చాలామంది ప్రొడ్యూసర్కి మనం ముప్పై లక్షలు ఎందుకు ఇస్తాం ఎందుకు కాల్ చేయాలి ఏదో చేస్తే పోలే అన్న వాళ్ళు ఉంటారు నచ్చక దాన్ని తగలబెట్టేసి అప్పుగా ఉండి ఇంత డేర్గా ఉన్న పర్సన్స్ కోటి మందిలో మీలా ఒకళ్ళు ఉంటారు అదే అంటున్నా ప్రతి మనిషి అలా బ్రతకచ్చు ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు దాంట్లో ధర్మం పాటించుకుంటూ పోవాలంటే సో మంచి టాలెంటెడ్ మంచి హ్యూమన్ బీయింగ్ ఉంది సో ఏంటంటే బయట చూసే వ్యక్తికి అంటే ఇన్నర్ మాట్లాడిన తర్వాత దానికి చాలా వేరియేషన్ ఉంది ఐ ఫెల్డ్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను సో నైస్ టాకింగ్ టు యూ మేమైతే అక్టోబర్ సెకండ్ కి సిక్స్ ఏ కొడతారు అనుకుంటున్నాను ఎందుకంటే సిక్స్ దాటి ఇంక లేదు కదా అలాగా ఎస్ చెప్పారు కదా మీరు ఆల్రెడీ మీరు కూడా మూవీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఇంత గా నేను ఏ రోజు నేను ఆకలికి కూడా నేను ఫీల్ అవ్వలేదు నేను సక్సెస్లో ఉన్నా ఫెయిల్యూర్ కాదు అంటే ఒక పర్సన్కి నిజంగా ఉండాల్సింది కాన్ఫిడెంట్ లెవెల్సే నిజంగా ఇలా ఉంటే ఎంతోమంది ఫెయిల్యూర్ కోసం ఇలా అయ్యాను అన్న వర్డ్ అనేది ఎవరి దగ్గర మేబీ రాకపో ఉండదు అనుకుంటున్నాను నేనైతే ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నైస్ టాకింగ్ టు యూ అక్టోబర్ సెకండ్కి నిజంగా సూపర్ సిక్సర్ అని నేను అనుకుంటున్నాను మనం ఎవరితో గా చేయట్లేదు ఈ సినిమా రిలీజ్ చేయట్లేదు సో ఇంకో మన కాంపిటీషన్ కూడా లేదు ఈ మూవీ ప్రజల్లోకి వెళ్ళాల్సిన మూవీ సో ఆల్ ద వెరీ బెస్ట్ నిజంగా మంచి సక్సెస్ అయితే వస్తుందని ఒక ఫుల్ కాన్ఫిడెంట్తో నేను కూడా చెప్తున్నాను ఆ కాన్ఫిడెంట్ని ఎదురుగా ఉన్న నాకు కూడా ఫుల్ ఇక్కడ వరకు నింపారు కాబట్టి కాన్ఫిడెంట్ లెవెల్స్ని చాలా విషయాలు నేను తెలుసుకున్నాను ఈ ఇంటర్వ్యూ త్రూమ్ సో ఆల్ ద వెరీ బెస్ట్